హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. ఒక్క మాట ఏంటి అంటే, ఎక్కడైనా క్రైస్తవుల విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగినా, ఒకరికి అన్యాయం జరిగినా అందరూ కూడగట్టుకుని వచ్చేస్తారు ఆయన కోసం పోరాడడానికి. కానీ హిందూ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్. ఎందుకు చెప్పనా, వాళ్ళు మతం పేరు మీద ఏకమై వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అంతెందుకు. మొన్న చిలుకూరులో ఏదో గుర్రపుశాల, దాని మసీద్ అని చెప్పి తక్కున 100 మంది వెళ్ళిపోయారు. అవును, ఇక జోక్ ఏంటంటే, ఆ రంగరాజన్ గారు ఆ గుడి పూజారి ఉన్నారు కదా మెయిన్ హెడ్, వారు కొన్నాళ్ళ ముందు ఒక కోడిదూడని ఓ ముస్లిం రైతుకి ఇచ్చారు. ఇచ్చి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. జోక్ ఏంటంటే, ఒక్క ముస్లిం కూడా ఈ డైలాగ్ ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన లేడు. అర్థమైందా, అంత పెద్ద గుడి పూజారి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. ఇప్పుడు అన్ని 100 మంది అక్కడికి వచ్చి నమాజ్ చేసి ఏదో చేసి అడవడి చేశారు కదా, అప్పుడు ఒక్క ముస్లిం అన్న వచ్చి ఈ పాత కట్టడం కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి, మనకి మతం కంటే మానవత్వం, అలా ఎవరినో ఒకటి చెప్పింటా, ఒక్కరు రంగరాజన్ గారు సపోర్ట్ వచ్చారా? ఈ జోక్ పక్కన పెడితే, హిందువులు చేసిన ఒక బుద్ధిలేని పని ఏమిటంటే, పోయిపోయి మసీదుల కింద గుళ్ళు కడతారు బుద్ధిహీనులు. మసీదు మీద గుడి ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడ గుడి మీద మసీదు ఉంటుంది. కాబట్టి ఈ స్వధర్మం స్వక్షేత్రం మాతృభూమిలో మెజారిటీగా ఉన్నవాళ్ళు అన్యాయం అయ్యేది కేవలం భారతదేశంలోనే. ముస్లిం మెజారిటీగా ఉండేటువంటి పాకిస్తాన్లో మైనారిటీ హిందువులకు అన్యాయం జరుగుద్ది, ముస్లిం క్రైస్తవులు మైనారిటీగా ఉండే భారతదేశంలో మెజారిటీగా ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. నువ్వెవడ మాట్లాడండి, కాకపోతే బడ్జెట్ కొట్టు. ఎంత ఇచ్చాడు ఎవరు? లేవంత అన్నయ్య మొన్నే బడ్జెట్లో ఎంత ఇచ్చాడు? హౌ మచ్ తెలంగాణ కాంగ్రెస్ బడ్జెట్ ఫర్ ముస్లిమ్స్? అకార్డింగ్ టు ది హిందూ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గెట్స్ ఎన్ ఇంక్రీస్డ్ అలోకేషన్ ఆఫ్ 36% ఇన్ ది కాంగ్రెస్ రూల్ తెలంగాణ. ది తెలంగాణ గవర్నమెంట్ ఆన్ థర్స్డే ఇన్ ది తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ proposed for free 2024-25 a budgetary allocation of 3,003 crore rupees. It was 2,195 crore rupees in the FY 2023-24. ఎన్న దంతలేపన 2023 లో 2,195 కోట్లు, ఇప్పుడు 3,300 కోట్లు. దేనికి ఏలేశారు ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రపోజల్ ఫర్ బడ్జెటరీ అలొకేషన్, దేనికి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గెట్స్ అనే ఇంక్రీజ్డ్ అలొకేషన్. సరే, ఇది అయిపోయిందా? హౌ మచ్ దే శాంక్షన్ ఫర్ తెలంగాణ బోనాలు? అకార్డింగ్ టు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్స్ 20 crore rupees ఫర్ బోనాలు ఫెస్టివిటీస్. 3,000 ఎక్కడ, 20 ఎక్కడ? హౌ మచ్ ఇయర్లీ యానం కలెక్షన్ ఫ్రమ్ యాదగిరి గుట్ట టెంపుల్? ఇక్కడ రాశాడు యాదాద్రి సీస్ రికార్డ్ 225 crores యాన్యువల్ ఇన్కమ్. 225 crores, 225 కోట్లు అందులో వస్తే ఇలా మిగిలిన టెంపుల్స్ నుంచి ఎంత వస్తుంది? ఒక్క అయ్యప్ప స్వామికి ఒక అరటిపండు ఎవరు ఇఫ్తార్ విందులు చేస్తారు, బోనాలు అయిపోయినాయి కదా, మరి రంజాన్కి వెళ్ళి ఇఫ్తార్ విందులు తిన్న గాడిదలు ఎవరైతే ఉన్నారో, సోకాళ్ళు బొద్దుగాళ్ళు హిందువులు, మరి బోనాలు ఒక్క ముస్లిం వచ్చి ఎత్తాడు బోనం? నీకెందుకంటున్నా, నువ్వు నమ్మిన దాన్ని సాతాన్ అనేటువంటి వాడు నీకు బయ్యాలా అయ్యాడు రా అయ్యా. సో కాబట్టి హిందువులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది శైవం వైష్ణవం శాక్తం వీటి మీద కాదు. ఒక్కసారి నువ్వు మైనార్టీ అయితే నీ శివాలయాన్ని నీ రామాలయాన్ని ఒకలాగే కూలుస్తారు రా వెధవా. కాబట్టి
అడ్డనామాలు నిలువునామాలను కొట్టుకునే అడ్డగాడిదలకి ఇదే నా రిక్వెస్ట్. గురువు గారు, కల్కే సినిమా వచ్చాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా? ఆల్రెడీ చెప్పాను, ఓ 10-12 ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తా. అసలు మా ఇంట్లో 5 గురం, నేనే పొడుగు, ఇంకా హైట్ మా అన్నయ్య నా పక్కన పెడితే వాడు హైట్ తక్కువ, ఎవరు చెప్పాలి? మేము చెప్పాలి. నీకు డౌట్ ఉందనుకో మా అన్నయ్య పిలుస్తాం. అలా నీకు మహాభారతంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వ్యాసుడు వారిని అడగాలి. వ్యాసుడు ఏం చెప్పాడు కదా, అది అథెంటిక్. అవునా? రామాయణంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వాల్మీకిని అడగాలి. అలా మహాభారతం ప్రకారంగా అర్జునుడు గొప్పవాడు. అయితే మనకి అర్జునుడు కర్ణుడు అంటే కర్ణుడి యొక్క కుండలాలను అంటే ఆయనకి ఏదైతే వరం ఉందో దానిని తీసుకున్నాక కానీ ఆయన్ని చంపలేకపోయారు అని చెప్పేసి అంటారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఏకలవ్యుడు బొటన వేలు లేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన బొటన వేలు ఉండుంటే ఆయనకంటే శక్తివంతుడు ఇంకొకరు ఉండరు అనేది ఒకటి ఉంది. ఇవన్నీ తెలియక పై మనం సినిమాలు చూసేసి ఈ పైత్యంగాలు రాసినవి చూసేసి వాట్సాప్ చూసి మాట్లాడతాం. నేను అందుకే చెప్పాను, మీ ఇంట్లో విషయాలు మాకు తెలియదు కదా, మీ అన్నయ్య హైట్ ఎంత, మా అన్నయ్య హైట్ ఎంత, నీకు తెలియదు. అలా సో ఏకలవ్యుడు ఎవరి తరపున పనిచేసాడో తెలుసా నీకు? బలం ఎవరికి ఉండాలి? లోకక్షేమం కోసం పనిచేసేవాడు బలం ఉండాలి. అవును. రామాయణంలో చూడండి, రాముడు ఎవరు? మనకి దేవుడు. అవును. రాముడు దేవుడు అని బ్రహ్మదేవుడికి తెలుసు, సీతాదేవికి తెలుసు, సుమిత్రకి తెలుసు, భరతుడికి తెలుసు, రాముడికి తెలదు. రాముడిని అడగండి, మీరు ఎవరండి? రామాయణంలో ఒకసారి అలా మైక్ పెట్టి అడగండి, చూడండి రామాయణంలో. నేనండి ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, మా అమ్మగారి పేరు కౌశల్య, ఇదిగో మా ఆవిడ సీత, మాది అయోధ్య, ఇదే మాట్లాడతాడు. ఎలా అసలు ఆయన అసలు అది లేదు. రాముడు నేను దేవుణ్ణి అనుకున్నాడు అనుకోండి, రావణాసుడు వధ జరగదు. రాముడు యాజ్ ఎ హ్యూమన్ ఆయన బిహేవియర్ ఉంటుంది, ఎవరన్నా అడిగితే ఇదే చెప్తాడు. ఈయన మహావిష్ణువే అయినా సరే అక్కడ పాత్ర అంతే, అది రామాయణం. ఇక్కడ మనం చూడవాలి ఈ రాముడు రావణ్ణి చంపడానికి చాంగి కోటేశ్వరరావు గారు ఎంత బాగానో ఎన్నిసార్లు చెప్పారు. అవునండి. రాముడు మానవుడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి దేవతలు మునుల దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి బలం ఇవ్వండి, బలం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవారు. ఎవరికి బలం ఇవ్వాలి? రాముడికి. రాముడికి బలం వస్తే అస్త్రాలు శస్త్రాలు వస్తే ఆ బలంతో రావణ్ణి వధిస్తారు. కాబట్టి ఇక్కడ బలం ఎవరికుంటే మంచిది? లోకక్షేమం కోరే వాళ్ళకి. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా. ఇప్పుడు కర్ణుడు ఎవరి పక్షాన ఉన్నాడు? కౌరవుల పక్షాన ఉన్నారు. ద్రౌపది బట్టలు ఇప్పి తొడం మీద కూర్చోబెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడు. సరే, కర్ణుడికి బలం ఉంటే లోకానికి మంచి జరుగుద్దా? 6 గురు అభిమన్యుని వంటరి చేసి ఒక చిన్న కత్తి ఇవ్వండి వేసేస్తాను అన్నాడు. ఏమీ ఇవ్వలే, అలా నిరాయుధుని చేసి ఆ అభిమన్యుని చంపించడానికి ప్రేరణనిచ్చింది ఎవరు? కర్ణుడు. కర్ణుడు. చెప్పండి నువ్వేం ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఆ పేరు పెడతావా అప్కమింగ్ జనరేషన్కి? కాదు కదా. మరి అదే అర్జునుడి విషయంలోకి వద్దాం. అర్జునుడు గురువు గారికి తల వంచి ఉన్నాడు, అన్నయ్యలకి తల వంచి ఉన్నాడు, దైవానికి తల వంచి ఉన్నాడు. ఇది ఒబిడియంట్, మనకి ఒబిడియన్స్ ఉండాలి కదా, ఉంది కదా అతనికి. ఇంకో విషయం చూద్దాం. అర్జునుడిని భీష్ముడు ఇష్టపడతాడు, ఏది ఆ పక్షంలో ఉండి కూడా. అర్జునుడిని కృష్ణుడు ఇష్టపడతాడు. గురువుగారు తన కొడుకు కంటే కూడా అర్జునుని ఇష్టపడతాడు. అవును. మరి ఎవరు హీరో, ఎవరు గొప్పోళ్ళు నువ్వు అనాలిసిస్ చేయాలిగా. నువ్వు కుర్చీలో కూర్చొని నేనే పొడుగు అంటే ఎలా దొబ్బుద్ది? ఒకసారి నుంచో నుంచో పక్క వారితో పోల్చుకోవాలి. కాబట్టి ఎవరు గొప్పోళ్ళో రామాయణంలో వాల్మీకిని అడగాలి, ఎవరు గొప్పోళ్ళో మహాభారతంలో వ్యాసులు అని అడగాలి. నువ్వు పరిశీలన చెయ్యాలి, అందుకని ఏదో సినిమా చూసి మాట్లాడు. గురువు గారు, ప్రస్తుత జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాము, ఎందుకంటే కాలం మారింది.
ఒకప్పుడు మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువ, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మగవాళ్ళ వల్ల ఎక్కువ బాధకు గురవుతున్నారు అనేది మనం వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందంటే, ఏదో సాధించడం కోసం హింసకో లేదా ఇంకేదో దేనికో ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయడం, కావాల్సింది ఇవ్వకపోతే వారిని మీడియాకి లాగడం, కేసులు పెట్టడం, ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం. సడన్ గా ఇంత అవునండి, ఏంటి చెప్పనా మనం, అదే అనాలిసిస్ అమ్మ గుర్తుపెట్టుకో, పరిశీలన అబ్జర్వ్ చేయాలి ప్రపంచాన్ని. ప్రపంచాన్ని నువ్వు చెప్పు మా చిన్నపిల్లవే, ప్రపంచాన్ని పెంచుకుంటే మనశ్శాంతి ఉంటుందా, ప్రపంచాన్ని తగ్గించుకుంటే మనశ్శాంతి ఉంటుందా, నువ్వు చెప్పు. సమానంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది, పెంచుకున్నా మనకి. గుర్తుపెట్టుకో నీకు నీ ఫీట్ సైజ్ ఎంత చెప్పులు? 6. నీకు ఫ్రీగా 9 సైజ్ ఇస్తాం. సరిపోదు, ఫ్రీ ఇచ్చేంగా వేసుకోవచ్చుగా, నడవలేను కదండి అది వేసుకొని. అంటే నీకు బుద్ధి ఉంది అని అర్థం, ఫ్రీగా ఇచ్చితే 9 సైజ్ వేసుకోవుగా, 5 సైజ్ ఇచ్చినా వేసుకో, ఫ్రీ అయితే మాత్రం ఎందుకు వేసుకుంటారు? నాకు సరిపోవు. అలా అలా చెప్పుల్ని సైజుని బట్టి వేసుకుంటాం. అవును, మన కాల్ సైజు, అలాగే మనుషులు కూడా. మనం తిట్టక్కర్లేదు కదా, 5 సైజుని తిట్టాలా ఏంటి ఇప్పుడు, 9 సైజుని తిట్టాలా ఏంటి, వదిలేసి మన సైజు వేసుకుని వెళ్ళిపోతాం. అలా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ పైత్యాన్ని చూపించి మనసుల్ని పాడు చేసి గాయం చేసి వెళ్ళచ్చు, అది వాళ్ళ యొక్క నేచర్. కొందరు బి ఫర్ బిల్డింగ్ అంటే కట్టడానికి వస్తారు, కొందరు బి కంటే డీని ఎంచుకుంటారు, డి ఫర్ డిస్ట్రాయ్. ఏబిసిడి 4 ఒకళ్ళు బీకి ఒకళ్ళు డీకి, మనం ఎటువైపు ఉండాలో మనం చూసుకోవాలి, మనం చూసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఒక అమ్మాయి పేర్లు అవి మనకి తెలియదు కానీ విశాఖపట్నంలో నువ్వు చెప్పిన లాంటిదే, ఇద్దరు పిల్లలు భర్త, ఎవరో ఆవిడ జీవితంలో ప్రవేశించి ఏదో నాన్సెన్స్ చేయబోతే, భర్తకి తెలిసిపోతే అతను చెప్పాడంట, పిల్లలు ఉన్నారు జరిగింది ఏదో జరిగింది అని. ఆయన ఈ మూర్ఖురాలు అతని వలన మాయలో పడి భర్తను చంపేసి దొరికేసి ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయాయి. కాబట్టి నేను ఈ పరిశీలన అనే పదం ఎందుకు వాడానంటే, 5 చాలా బాధ్యత కలిగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ బాధ్యత తీసుకునే 5 మొయ్యగలిగితేనే బాధ్యత తీసుకోవాలి. ఎవరు 5? శాస్త్రం చెప్పింది. శాస్త్రం అంటే వేదం, వేదం లేదా వేదాంగం, అది అథెంటిక్ ఫర్ ఆల్ హ్యూమన్స్. అది విందా, బైబిల్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, బట్ వేదం ఫర్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇజ్రాయెల్ దేశము ఫలానా ప్లేసు అలా చెప్పం మనం. మనం ఏం చెప్తాం అంటే సర్వే అంటుంటాం, జీవ అంటుంటాం, బ్రహ్మ అంటుంటాం, మనుష్య అంటుంటాం. అంటే మనకి యూనివర్సల్ థింకింగ్, మన యూనివర్సల్ థింకింగ్. వాళ్ళలాగో చిన్న ప్లేసు ఆ థింకింగ్ అందలేదు, యూనివర్సల్. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ పరిశీలన చెయ్యాలి, పరిశీలన చేయాలి. పరిశీలన ఏమిటి? ఒక్క ముక్కలో చెప్పారు వేమన గారు. ఏం చెప్పారు? యచత నుండి వచ్చు యచతకు తాబో తెలియనే చితేను సర్వముక్తుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినోదవేమ. ఒక మొక్కలో చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఇది తెలియాలి. అలాగే ఇవన్నీ ఎవరు నేర్పాలి? అమ్మ నాన్న నేర్పాలి. మా జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఇలా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు. పూర్వం చూడండి, 30 క్రితం నువ్వు ఇలా చెయ్యకే అమ్మ, నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను అనరే మమ్మల్ని అంటారే అని అమ్మ తిడుతూ ఉండేది. అంటే ఈ పిల్ల యొక్క బిహేవియర్ని సరిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఒక స్త్రీకి పరిపూర్ణత ఏమిటి?
మంచి కూతురుగా ఉండడం, తర్వాత మంచి సోదరిగా ఉండడం, తర్వాత మంచి భార్యగా ఉండడం, ఫైనల్గా మంచి అమ్మ. ప్రపంచంలో మొన్న మాధురి ఉంది, గీతామాధురి, గీతామాధురి ఏదో చెప్పింది, అది ఇట్స్ గోయింగ్ ఆన్ అశోక్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో సంఘటన ఉదాహరించింది, ఆ సంఘటన పూర్వపరం మనకు తెలియదు, కానీ ఇంట్లో ఉండే స్త్రీలైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా ఒకటే అంటూ ఏదో చెప్పారు ఆవిడ. నేను కింద కామెంట్ పెట్టాను, అసలు ప్రపంచంలో అమ్మ కంటే పెద్ద ఉద్యోగం ఉన్నారా? లేరు. అంటే మైండ్ సెట్ని ఎలా పాడు చేశారంటే, మీరు ఏం చేస్తున్నారు అని ఒక తల్లిని అడిగారు అనుకో, హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ కొంచెం సిగ్గుపడుతూ, సిగ్గుపడుతూ హౌస్ వైఫ్ అని చెప్పడం ఏంటి? అమ్మ, అమ్మకంటే పెద్ద పోస్ట్ ఉందా? అమ్మ వస్తేనే పివి నరసింహరావు వచ్చాడు, అమ్ముంటేనే అట్లా అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు, అమ్ముంటేనే ఒక అంబేద్కరు, అమ్ముంటేనే ఒక ఆజాద్ చంద్రశేఖరు, అమ్ముంటేనే ఒక అల్లూరి, అమ్ముంటేనే ఒక నేతాజీ, అమ్ముంటేనే ఒక వివేకానంద స్వామి. అమ్మ పెద్ద పోస్టు, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేసి వచ్చి. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, సినిమా పేరు నాకు తెలీదు, ఆ చిన్న మొక్క చూస్తే హట్టింగ్గా ఉంటుంది. సుమను, సుహాసిని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆ పనివాడు వీళ్ళ కూతురు ఇంట్లో వదిలేస్తే అతనితో ఇవిడు కనబడుతుంది, వాడి పేరు మరీదాసు. ఆ తర్వాత అర్జును ఎంక్వైరీకి వస్తాడు, యాక్షన్ కింగ్ అర్జున్. అతను ఈ గోల్ ఫాడే దాన్ని పట్టుకుని ఎవరు చంపారు ఇదంతా మొత్తానికి. ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఉండి ఏదో జరగకూడదని జరగడానికి వెంటనే ఈ సుమనం అన్ని చంపేస్తారు, ఆ పనులను చంపేస్తాడు. డాడీ ఎందుకు ఇలా చేసావు అంటే, కాసేపటికి నేను పోలీసులు చెప్తానంటారు, ఆ అమ్మాయిని కూడా చంపేస్తారు. ఆ ఇంట్లో రెండు శవాలు, ఒక్క కూతురు, దాన్ని వాళ్ళే చంపుకున్నారు. ఎందుకని? టైం ఇవ్వలేదు అమ్మాయికి. టైం ఎవరు ఇచ్చారు? మరీదాస్ ఇచ్చారు. తర్వాత ఇద్దరు గ్రేవ్యార్డ్కి వెళ్ళిపోయారు. కాబట్టి టైం ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి ఇవ్వాలి. అందుకే ఐదు బాధ్యతలు చెప్పానే. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవరు ఐదుగురు? తండ్రి, ఉపాధ్యాయుడు, గురువు, రాజు, భర్త. ఐదు నువ్వు మొయ్యగలిగితేనే తీసుకోవాలి. ఇప్పుడు కారు డ్రైవింగ్ వచ్చామ్మ నీకు? వచ్చా కారు డ్రైవింగ్ వచ్చా? రాదు. ఎవరన్నా తోలమంటే చెప్పాలి, ఈ రెండు అక్షరాలు చెప్పాలి, రాదు అని చెప్పాలి. బాగుంటుందేమో, వర్తన గడి ఏమన్నా అనుకుంటాడేమో, అశోక్ ఏమన్నా అనుకుంటాడేమో, ఇలాంటి ఏ డివైడర్ బుద్ధి జనాన్ని బుద్ధి సంపల్ అవసరం అండి? రెండు అక్షరాలతో పోయేదానికి రెండు మూడు పేనాలు తీసేయచ్చా? సేమ్ ఐదు అంతే డ్రైవింగే. అందుకని పోస్ట్ తీసుకోవడం అని మానేయడం చూసుకోవాలి. నువ్వు బేర్ చేయగలిగితే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి.